చెప్పేది విను. నేను వినను. నేను మగాణ్ణి. ఈ జన్మలో నేను మగాణ్ణి. హాయ్ మధు, డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. అంటే మేబీ యాక్సిడెంటల్ గా పేజీ పేజీ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున యాక్సిడెంట్ లో చూసిండొచ్చామో, గానీ తప్పుగా మటు కాదు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజీ కూడా చదవలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు, నువ్వు చాలా రాంగ్ యాంగిల్ చూస్తున్నావు. ఎవరు? నేనా? నే రాంగ్ యాంగిల్ చూస్తున్నానా? నువ్వు రాంగ్ యాంగిల్ చూస్తున్నావా? మధు, యు హాడ్ మిస్టేక్ ఇన్ మీ. ఇప్పుడే కాదు, నువ్వు మొదటి నుంచి కూడా తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆ రోజు జాన్సాలో కూడా బాబు బతికించుకుంటూ ఇచ్చిన లెటర్ లో ఏ రాసిందో చెప్పగలను నువ్వేమన్నా? ఆ నీకు నీకుదే పాడుబుద్ధి, ఎదురు లెటర్ చదివేడేనా? ఇవర పోగొట్టి ఇవర కురుకు అని చెప్పిన తిట్లా. ఆ తర్వాత వాడు చేతి వేలకు దెబ్బతలడం వల్ల వాడు చెప్తున్నా నేను రాసాను నిజం తెలుసా? నువ్వు నాకు సారీ చెప్పలా? సరే, అది వదిలే, మరి ఫస్ట్ మీటింగ్ తీసుకో. బాబు శాంతికి ఇచ్చిన లెటర్ నా చేతిలో చూసి అది నేను రాసిన పెద్ద ఫీల్ అయిపోయి అమ్మో అయ్యో అమ్మో అయ్యో అని చెప్పి గెలుతలా. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగత్తువని ఫీలింగ్, నీ అందరిని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. ఒకవేళ నిన్ను సైట్ కొడితే మటుకు అమ్మో అయ్యో అని గోలగోల చేస్తావు. ఛే, అమ్మాయిల సైకాలజీ అంత. నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించే మాట్లాడు, ఆడవాళ్ళని మొత్తం కలిపి మాట్లాడుకో. ఏం తెలుసు నీకు ఆడవాళ్ళ సైకాలజీ గురించి? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేది మేము కాదు, నేను కాదు, నువ్వు. ఓకే, మీరు ఆ రోజు మన ఫ్రైడేస్ తిన్నప్పుడు నువ్వేం చేసావు? కావాలి నీ స్పూన్ కింద పడేసావు, తర్వాత నా స్పూన్ ని, నేను ఎంగేజ్ చేసిన స్పూన్ ని తీసుకుని తిన్నా. అప్పుడు నువ్వు తాయిలా, అప్పుడు నువ్వే తాచా. ఆ రోజు రిపేర్ అవని కారే రిపేర్ అయిందని చెప్పావు, లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేసేటప్పుడు ఏమడిగావు?
నీకు బాగా ఇష్టం ఉంది ఎవరు బాగా ఇష్టం ఉంది ఎవరని అడిగడిగి దుప్పించలా అంతేందుకు ఆ రోజు మీ నాన్న వచ్చినప్పుడు అందరిని ఇంట్రోడ్యూస్ చేసినప్పుడు ఇతరు సుందర్ స్టడీ మ్యాక్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్ ఇతరు బాబు స్టడీ ఫిజిక్స్ మై క్లాస్ మేట్ మై ఫ్రెండ్ ఈమె మధు స్టడీ మ్యాక్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్ అంటే తప్పు చెప్పుడుచుకో అప్పుడు ఎందుకు తడపడ్డావు అన్నను ఏం దాచావు ఇన్ని రోజులు ఇవన్నీ తెలుసుకోడు ఏమీ తెలియనట్టు దాచిపెట్టి నాతో కలిసి తిరుగుతున్నావే దీన్ని ఏమనాలి చెప్ప ఇవన్నీ తెలుసుకోవడం నువ్వు నాకు ఆశీర్వాదం చేసావే ఓకే ఓకే అది కావాలని ఫ్రెండ్షిప్ అనుకుందాం ఆ రోజు కాలేజ్ ఫోన్ గీతతో మాట్లాడేటప్పుడు గీత లవ్ అని చెప్పి కిస్ చేసినప్పుడు ఆ గీత ఎవరు తెలుసుకోవడం నువ్వు ఎంత తప్పని పడ్డావు ఎవరు గీత అదెవరు మా అమ్మ అని చెప్పే కదా నువ్వు కూలయ్యావు తెలిసిన వాడు ఒకటి దమ్ము కొట్టి చెడిపోకూడదని ఆశీర్వాదం చేసింది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం కానీ ఆ గీత ఎవరని తెలుసుకోవడం నువ్వు పడ్డా తప్పన పొసిస్తున్నా దీని అవనాలి మాట మార్చుకో నువ్వు నా నడుము చూసావా లేదా నువ్వు నన్ను లవ్ చేసావా లేదా లేదు నేను నిన్ను నడుము చూడలేదు బాబు గద్దెమేంట్రా ఏంట్రా రెండేళ్ళు రెండేళ్ళు ఊపి పట్టలేవరా ఏంట్రా తొందర సరే శాంతి రూమ్లోకి వెళ్ళావు శాంతి రూమ్లోకి వెళ్ళి శాంతిని లేపకుండా వాళ్ళ బాబుని లేపడమేంట్రా బాబు ఇంక చాలా ఆపరా అందుకే చెప్తున్నాను ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కలు కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు ఇప్పుడు నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు ఏ సమస్యలో ఇరుక్కోలేదు నీలాగా ఇరుక్కొని అని బాధపడతావు అనుకున్నావా సిద్ధు మనసులో బాధ నుంచుకుని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించటం చూడడానికి అసహ్యంగా ఉంది ఏంటే ఐ మీన్ బాబు కోసం నువ్వు లోపల పడుతున్నా బాధని గురించి చెప్తున్నాను బాధపడితే బాధపడితే అన్ని సమస్యలు తీరిపోతాయా ఇంత బాధపడితే ఇంత సమస్య తీరుతుంది చెప్పి అంతే బాధపడతాను ఎంత బాధపడినా ఏ సమస్య తీరినప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏంటి బాధపడి ప్రయోజనం ఏంటి అరే బాబు నువ్వు దేని గురించి దిగులు పడకు నువ్వు ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు మా పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు నువ్వు ఖచ్చితంగా చదివే తీరాలి నీ ప్రేమ విషయం మా కదిలే అది మేము చూసుకుంటాం నిన్ను శాంతిని కలిపి బాధ్యత మాది నమ్మకం లేదా మేమేంట్రా మీ ప్రేమ నిజమైనప్పుడు అదే మిమ్మల్ని కలుపుతుంది ఏంటి మన ప్రేమ నిజమైనప్పుడు అదే మనల్ని కలుపుతుంది హలో Can I speak to Subha, please? Subhana. Hello? Subha ante Sinnai garu Subhas garu andi? Yeah. Aadangul kaamadu durulo unde Sinnai garu kosu aadapil phone set ma. Eedi babu idduru. Okka nisam ma calling setane. Second lock ya. Second lock ya. Ninnene Sinnai garu em setnaru? ఎవరో అమ్మాయికి టెండర్ ఎత్తున్నాడు ఓ సైకిల్ మీద సంతకాలు ఎట్టేస్తున్నారా మీకు తెలుదు కానమ్మా మా సిన్నయ్య గారు నట్టుకోవడం చాలా కట్టం అమ్మా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేస్తారా సెట్లు ఆడేసుకుంటారు ఆ తర్వాత వాటర్ బెడ్ మీద తొంగుని గడ్డం గీసేసుకుంటారు వాట్ పడుకుని గడ్డం చేసుకుంటారా ఆ తర్వాత అయ్యో కాలు కింద ఎట్టి 1000 రూపాయలు ఒకటి కట్ట సి ఈ డబ్బున వాళ్ళంతా అయితే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్ట కట్టగా పడేస్తారు మా సిన్నయ్య గారు మరీను మై గుడ్నెస్ మిస్టర్ మహేష్ 6 crore డిలే అయింది రెడీ అవుతుంది సార్ సిన్నయ్య గారు మీకోసం ఎవరు ఆడంగుల ఫోన్ అండి నాకోసం మొబైల్ ఫోన్ చేయటమా ఎవర్రా అమ్మగారు లవ్లీ అని చెప్పు ఎవరో లవ్లమ్మ గారు అంటండి ఫోన్ లవ్లీయా లవ్లీ హాయ్ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆర్ యు బిజీ నేచురల్లీ చాలా కష్టపడుతున్నావు కొంచెం మార్చి మార్చి మాట్లాడడం కష్టమే కదా వాట్ అదే బోర్డ్ మీటింగ్ లో ఆఫీషియల్స్ తోను యూనియన్ మీటింగ్ లో లేబర్ తోను ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా మీ ఫ్రీ ఫ్రీ అన్న పదానికి డిక్షనరీలో అర్థం ఉండొచ్చు కానీ ఈ సుభాష్ లైఫ్ లో అర్థం లేదు ఎనీహౌ అడుగుతుంది లవ్లీ కదా మిస్టర్ మలేష్ వాట్ ఆర్ మై ఈవినింగ్ ప్రోగ్రామ్స్ టుడే 1000 acre టీ ఎస్టేట్ డీల్ సెటిల్ చేయడం నెక్స్ట్ రష్యన్ డెలిగేట్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఓకే 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 క్యాన్సిల్ క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్
ఫర్ మై లవ్లీ సేక్. లవ్లీ, ఎన్ని గంటలకు కలుస్తున్నావు? 5 o'clock. ఓ, హౌ రొమాంటిక్, హౌ రొమాంటిక్. సీ యూ అట్ షార్ప్ 5. బై బై. బై బై శకున్ లక్యా.